ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రేపు భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ దృష్ట్యా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. మరి ఈ మ్యాచ్ను వీక్షించే వారు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఈ మ్యాచ్ టికెట్ల కోసమే ఇటీవల గందరగోళ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఉప్పల్ స్టేడియం దాదాపు 39,000 మందికి సామర్థ్యం కలదు. అక్కడి భద్రతా ఏర్పాట్ల గురించి శుక్రవారం స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కజ్గిరి డీసీపీ రక్షతామూర్తి, ట్రాఫిక్ డీసీపీ సహా రాచకొండ సిపి మహేష్ భగవత్ వెల్లడించారు. టికెట్ల విక్రయాల్లో దారుణంగా విఫలమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ విమర్శలను ఎదుర్కొంటోంది. ఆఫ్లైన్లో విక్రయిస్తామని ఒకసారి, పేటీఎంలో అంటూ మరోసారి అభిమానులను గందరగోళంలోకి నెట్టేసింది. టికెట్ల కోసం జింకానా మైదానానికి వచ్చిన వారిని అదుపు చేసేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. 20వ తేదీన సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా 4 గంటల నుంచే లోనికి అనుమతించనున్నారు. స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ మెట్రో అధికారులు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి రేపు రాత్రి 11 గంటల నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. రాత్రి 1 గంటకు అక్కడి నుంచి చివరి ట్రైన్ బయలుదేరుతుంది. స్టేడియం లోపలికి వాటర్ బాటిల్స్ను, చాకులు, బ్లేడ్లు, సెల్ఫీ స్టిక్లు, తినుబండారాలు, ఆల్కహాల్ వంటి వాటిని అనుమతించారు. స్టేడియం దగ్గర ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసర సేవల కోసం 7 అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. ఇక వాహనాల్లో వచ్చే వారికి పార్కింగ్ సమస్యలను నివారించేందుకు తగు చర్యలు తీసుకున్నారు అధికారులు. స్టేడియం లోపల బయట మొత్తంగా 300 సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్టేడియం పరిసరాలలో 2,500 మంది పోలీసులను బందోబస్తు కోసం విధుల్లో ఉంచారు. మొబైల్ ఫోన్లు, ఇయర్ ఫోన్లు తప్ప మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించారు. స్టేడియం దగ్గర గేట్ 1 విఐపి ద్వారం వద్ద 1,400 కార్లు పార్క్ చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారానే స్టేడియంకు చేరుకోవాలని సూచించారు. ఉప్పల్ జంక్షన్ నుంచి జెన్పాక్ వరకు ప్రధాన రహదారిపై వాహనాల పార్కింగ్ నిషేధించామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నాగోల్, చెంగిచెర్ల క్రాస్ రోడ్, ఎన్ఎఫ్సి బ్రిడ్జ్, హబ్సిగూడ, అమీర్పేట నుంచి సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12:30 మధ్య భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి. టికెట్ను బుక్ చేసుకున్న వారికి మెసేజ్ వస్తుందని, ఆ మెసేజ్ ద్వారా ఏ గేట్ దగ్గరికి వెళ్ళి పార్క్ చేసుకోవాలని డైరెక్షన్ చూపుతుందని ట్రాఫిక్ అధికారి చెప్పారు. రేపు మ్యాచ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నారుక? ఈ జాగ్రత్తలను పాటించి మ్యాచ్ను హాయిగా మీ ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.